हाई फ्रेंड्स वेलकम बैक टू श्री वंटगदी अंदर एला ने चाला बहुना वीडियो वे पंडमिपका फस्ट चूस्ते अर्थम कदा मिपका एला चूस्त नोर ऊर नाकते ओके फ्रेंड्स मैं गुंटूर स्टाइल कोरियुगारम पचड़ी प्रिपेर चेसुकुंदाम मन की सीजन अन्ट पंडमिपका दोरिके फिब्रवरी मार्च मन की मंची क्वालिटी उन्नटुवंटि पंडमिपका दोरुकुतायनमाट मार्केट अवेलबल्को तुंदर पचड़ी पेटेको ने पद्धति कचड़ी प्रिपेर से मिनिमम टू इयर्स वरकू पड़क उंटी इला पनमकायलकोनी वाट नीट वाश्वाली तरवा क्ला तुड़को फैन करबेकोवाली तरवा केजी पनमकायल की 200 ग्राम्स वरकू चपड़ पड़ती नैन रूम केजील पनमी काबी दींट की 400 ग्राम्स वरकू चपड़ ఒక 1/4 కిలో వరకు ఉప్పు ఈ రెండింటిని కూడా మనం ఎండలో పెట్టుకోవాలి ఒక 2 నుంచి 3 గంటల వరకు ఎండలో పెట్టుకుంటే గనక ఇంకా మన పచ్చడి అనేది చాలా బాగుంటుందన్నమాట తర్వాత మిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవి పొడవుగా ఉంటాయి కాబట్టి మనకి మిక్సీలోకి తొందరగా క్రష్ అవ్వనమాట మీ దగ్గర రోల్ అవైలబుల్ గా ఉంటే గనక రోట్లో దంచుకోండి పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పండమిరపకాయలు కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు ఈ మూడిటిని వేసుకుంటూ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మనం మిక్సీకి నిండుగా వేసేస్తే కనక మిక్సీ తిరగదన్నమాట కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక తడిలేని ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలి మీ దగ్గర గాజు సీసా గాని జాడీ గాని అవైలబుల్ గా ఉంటే దాన్ని యూస్ చేసుకోండి ఇంకా బాగుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్ లో మన దగ్గర ఉన్న మిరపకాయలు అన్నిటిని ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగే మనం పచ్చడి మొత్తాన్ని రెడీ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మూత పెట్టేసుకొని ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టేసేయాలి దీని ఫ్రిజ్ లో అవసరం లేదండి బయటే ఉంచుకోవాలన్నమాట చూసారు కదా 3 రోజుల తర్వాత మనకి పచ్చడి అనేది చక్కగా ఊరుతుందన్నమాట ఇలా రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చడిని ఇప్పుడు మనం ఈ పచ్చడి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని అప్పుడు తాలింపు చేసుకోవాలండి ఒకసారి మనం మిక్సీ పెట్టుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఇలా మిరపకాయలు తుక్కలాగా ప్రిపేర్ చేసుకొని దీని మనం ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి 2 ఇయర్స్ వరకు పచ్చడి అనేది పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా అప్పుడు నేను దీంట్లోంచి కొద్దిగా పచ్చడిని చేసి మీకు గ్రైండ్ చేసి తాలింపు చేసి చూపిస్తాను చూడండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి పచ్చడి బాగా కలిపిన తర్వాత ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనిపిస్తే గనుక కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి చూసారు కదా నేను ఇంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన దాన్ని మూత పెట్టేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవటమే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీని పోప్ చేయడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలండి మనకి ఇది పికిల్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి ఇవి మంచి అరోమా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలను వేసుకోవాలి ఒక రెండు పెద్ద వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయండి ఇవి కూడా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 10 ఎండుమిరపకాయల వరకు వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఈ
ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పండుమిరపకాయల పచ్చడిని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, 100 ఇంచు పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి మన వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్టయితే కనుక చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మీరు అస్సలు మర్చిపోలేరు. ఒకసారి ఈ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.